విజయవాడలో తనకు కేటాయించిన క్యాంప్ ఆఫీస్ ని పరిశీలించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. విజయవాడ ఇరిగేషన్ క్యాంప్ ఆఫీస్ గా వాడుతున్న భవనాన్ని పవన్ కు కేటాయించింది ప్రభుత్వం. మరోవైపు పవన్ కు వై ప్లస్ సెక్యూరిటీని, బుల్లెట్ ప్రూఫ్ కార్ ని కేటాయించింది ప్రభుత్వం. క్యాంప్ ఆఫీస్ పరిశీలన తర్వాత నేరుగా మంగళగిరి పార్టీ ఆఫీస్ కి వెళ్లారు పవన్ కళ్యాణ్. పార్టీ నాయకులతో చర్చల తర్వాత వెలగపూడి సచివాలయానికి వెళతారు డిప్యూటీ సీఎం. రెండవ బ్లాక్ లోని తన ఆఫీస్ ని పరిశీలిస్తారు. రేపు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు పవన్ కళ్యాణ్. అయితే డిప్యూటీ సీఎం హోదాలో మొదటిసారి అమరావతికి వచ్చిన పవన్ కు ఘన స్వాగతం పలకడానికి అమరావతి రైతులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సచివాలయానికి వెళ్లే దారిలో పూలతో స్వాగతం పలకడానికి భారీగా పూలను సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం రైట్ సైడ్ విజువల్స్ అన్ని కూడా దానికి సంబంధించినవే. పెద్ద సంఖ్యలో పూలను సేకరించి పవన్ కళ్యాణ్ కి భారీగా స్వాగతం పలకడం కోసం వాళ్ళంతా కూడా సన్నద్ధమవుతున్న ఆ తీరును చూస్తూ ఉన్నాము. ముఖ్యమంత్రి చంద్రబాబుకు అపూర్వ స్వాగతం పలికిన రైతులు డిప్యూటీ సీఎం పట్ల కూడా తమ అభిమానాన్ని అదే స్థాయిలో చాటుకోవాలని భావిస్తున్నారు. అందుకోసమే పెద్ద సంఖ్యలో పూలను సేకరించి పవన్ కళ్యాణ్కి ఘన స్వాగతం పలకడానికి వాళ్ళంతా సిద్ధమవుతున్నారు.